రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వే శుభవార్తను తెలిపింది. కరోనా కారణంతో ఆగిపోయిన రైల్వే వ్యవస్థను మరింత స్పీడప్ చేస్తోంది. దీనిలో భాగంగా మరో 100 రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 230 రైళ్లు నడుపుతోంది. వీటి సంఖ్య మరింత పెంచే విధంగా చర్యలు తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు ప్రతిపాదనలు పంపింది. హోంశాఖ అనుమతి కోసం వేచి చూస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ప్రభుత్వం నుండి అనుమతి వచ్చాక సర్వీసులను ప్రారంభిస్తామని ప్రకటించింది. రాష్ట్రాల సమన్వయంతో మొదట ప్యాసింజర్ రైళ్లు నడుపుతామని చెప్పింది. రద్దీ మార్గాలకు మొదట ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది.